Hey guys, welcome to Today India Telugu channel. Nenu mi Narendra. Ee roju manam oka maroka interesting topic tho mee munduku raavadam jarigindi. Hyundai brand loni Grand Nios gurinchi manam ee roju telusukundam. So Grand Nios gurinchi telusukune mundu meer tappakunda mana channel ni subscribe cheyandi, like cheyandi, share cheyandi and follow avandi. Mari inkenduku aalasyam friends, let's get started. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు గ్రాండ్ ఐటెన్ నియోస్ గురించి తెలుసుకుందాం. గ్రాండ్ ఐటెన్ నియోస్ అంటే మనకి ఐరిష్ లాంగ్వేజ్లో నియోస్ అంటే మోర్ అని అర్థం అండి. సో హ్యుండై వాళ్ళు దీన్ని గ్రాండ్ ఐటెన్ కంటే కొంచెం డైమెన్షన్స్ అవి ఎక్కువ చేసి డిజైన్ చేశారు కాబట్టి దీనికి నియోస్ అని పేరు పెట్టడం జరిగింది. అలాగే మనం ఈరోజు ఫ్రంట్ పొజిషన్ ఆఫ్ ది గ్రాండ్ ఐటెన్ నియోస్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి గ్రిల్ చూస్తున్నారు కదా, చాలా వైడ్గా ఉంది అండ్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్ అండి ఇది. దీనివల్ల అడ్వాంటేజ్ మనకి ఈజీగా ఎయిర్ అనేది పాస్ అవుతుంది, అలాగే ఇంజిన్ అనేది త్వరగా కూల్ అవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇక్కడ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా మనకి ఆర్టిస్టికల్లీ డిజైన్ చేశారండి, చాలా స్టైలిష్గా నీట్గా ఉంది. యూజువల్గా మనం ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఫోకస్ అనేది నార్మల్ హాలోజన్ లైట్ కన్నా ఎక్కువ ఉంటుంది, ప్లస్ వైట్ ఇల్యూమినేషన్ డెన్సిటీ కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకి ఫాగ్ ల్యాంప్స్, ఇప్పటి వరకు ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ తెలుసు, ఎల్ఈడి ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ఇచ్చాడండి ఇందులో. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ మనకి ఈ సెగ్మెంట్లో ఎల్ఈడి ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ రావడం జరిగింది. అండ్ దాని క్రోమ్ ఫినిషింగ్ కూడా ఎసెంట్ కూడా ఇచ్చాడు కాబట్టి చాలా స్టైలిష్గా కనబడుతుంది. అలాగే క్రోమ్ గ్రిల్లోనే మనకి బూమ్రాంగ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ ఇవ్వడం జరిగిందండి. దీనివల్ల అడ్వాంటేజ్, ఇప్పటి వరకు నార్మల్గా డిఆర్ఎల్స్ అనేవి ఇది కాంబినేషన్ విత్ ది ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాత్రం డిఫరెంట్గా చాలా యునిక్గా మనకి క్రోమ్ రేడియేటర్ గ్రిల్లో ఏదైతే క్రోమ్ గ్రిల్ ఉందో ఆ గ్రిల్కి చాలా యునిక్గా డిజైన్ చేసి ఇక్కడ బూమ్రాంగ్ స్టైల్లో పెట్టడం జరిగింది. దిస్ ఇస్ వెరీ యునిక్ అండి, చాలా స్టైలిష్గా కూడా ఉంది. ఇక్కడ మనకి సైడ్ ఓవర్ వియమ్స్ అంటాం మనం, అవుట్ సైడ్ రేర్ వ్యూ మిరర్స్కి టర్న్ ఇండికేటర్స్ ఇచ్చాయండి, చాలా నీట్గా డిజైన్ చేశారు. అలాగే మనం ఇప్పుడు ఎల్ఐ వీల్స్ గురించి చూద్దామండి. ఇవి 15-inch డైమండ్ కట్ ఎల్ఐ వీల్స్, చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. ఇలాంటి హ్యాచ్ బ్యాక్ వెహికల్కి ఈ డిజైన్ అనేది చాలా యాప్ట్గా సూట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గ్రౌండ్ క్లియరెన్స్ గురించి చూద్దాం. 167 గ్రౌండ్ క్లియరెన్స్తోని గ్రాండ్ ఐటెన్ నియోస్ వస్తుంది. అలాగే ఇక్కడ మనం డోర్ హ్యాండిల్స్ చూస్తే కనుక క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడు రూఫ్ రైల్స్ గురించి చూద్దాము. బ్లాక్ కలర్ రూఫ్ రైల్స్ ఇవ్వటం జరిగింది, చాలా నీట్లీ డిజైన్. అండ్ మనకి ఈ రూఫ్ రైల్స్ అనేవి అన్ని హ్యాచ్ బ్యాక్లకి సూట్ అవ్వదు ఫ్రెండ్స్ డిజైన్ పరంగా చూసుకుంటే, కానీ గ్రాండ్ ఐటెన్ నియోస్కి మాత్రం చాలా యాప్ట్గా సూట్ అయింది. దాన్ని చాలా స్పోర్టీ ఫీల్గా కూడా ఉంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రేర్ పొజిషన్ ఆఫ్ ది గ్రాండ్ ఐటెన్ నియోస్ గురించి తెలుసుకుందాం. నాకైతే రేర్ పొజిషన్ అనేది చాలా నీట్గా డిజైన్ చేసినట్టుగా కనబడుతుంది. ఎటువంటి అన్ఈవెన్ షేప్ కానీ అలా ఏం లేదు, చాలా నీట్గా డిజైన్ చేసింది. మనం ఇప్పుడు రేర్ టెయిల్ ల్యాంప్స్ చూద్దాము. ఈజీగా అది టెయిల్ ల్యాంప్స్ అనేవి బాడీలో స్వెప్ట్ అయినట్టుగా చాలా నీట్గా డిజైన్ చేశారు. అలాగే మనకి ఇంకా ఇక్కడ రెగ్యులర్ బ్యాడ్జింగ్ లైక్ గ్రాండ్ ఐటెన్ మనం చూస్తున్నాము. దీంతోపాటు నియోస్ అనే బ్యాడ్జ్ కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఫాంట్ అనేది చాలా నీట్గా ఉంది. అలాగే మీకు మీరు నోటీస్ చేస్తే కనుక రేర్ కెమెరా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఏదైనా ఒకవేళ ఏదైనా హిట్ అయినా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మీరు చూస్తున్నారు రేర్ ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఇస్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ ఇన్ ఇట్. చాలా నీట్గా ఎడిషనల్ స్పాయిలర్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా దాన్ని డిజైన్ చేశారు. గ్రాండ్ ఐటెన్ నియోస్లో యాంటీనా నార్మల్ది కాకుండా షార్క్ ఫిన్ యాంటీనా ఇస్తున్నారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా స్టైలిష్గా ఉంటుంది, ప్లస్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ కూడా చాలా ఈజీగా గ్రాప్ చేస్తుంది. సో మీరు సెల్లార్లో ఉన్నా కూడా మీకు ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేవి చాలా నార్మల్గానే ఉంటాయి. అలాగే గ్రాండ్ ఐటెన్ నియోస్లో మనకి లిడ్, డోర్ లిడ్ ఏదైతే మనం బూట్ ఓపెన్ చేయడానికి లిడ్ ఓపెన్ చేస్తామో దానిపైన క్రోమ్ స్ట్రిప్ ఇవ్వటం జరిగింది. ఇది స్టైలిష్ కోషెంట్గా మీకు చాలా నీట్గా ప్రీమియంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనం గ్రాండ్ ఐటెన్ నియోస్లో చూస్తే కనుక రేర్ వాషర్ అండ్ వైపర్ అండ్ రేర్ డీఫాగర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రాండ్ ఐటెన్ నియోస్ కీ ఫాబ్ గురించి తెలుసుకుందాం. మనకి గ్రాండ్ ఐటెన్ ఆస్టా వేరియంట్లో
పుష్ బటన్ స్టార్ట్ విత్ కీలెస్ ఎంట్రీ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ కీ ఫాబ్ అనేది మనకి సెన్సర్ లాగా యూజ్ అవుతుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రతిసారి కీని సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇగ్నిషన్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ పాకెట్లో మీరు కనుక కీ ఫాబ్ని పెట్టుకుంటే మీ కార్ దగ్గరికి మీరు రాగానే ఆటోమేటిక్గా మీ కార్ డోర్ సెన్సార్ ద్వారా బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఇంకొకసారి బటన్ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకి గ్రాండ్ i10 నియోస్ ఆస్ట్రా వర్షన్లో ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఓవర్ వీఎమ్స్ ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మనం ఆటో ఫోల్డ్, ఆటో అన్ఫోల్డ్ ఓవర్ వీఎమ్స్ని జస్ట్ బై ప్రెసింగ్ బటన్ మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి కంట్రోల్స్ అన్నీ రైట్ హ్యాండ్ సైడ్ డోర్కే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్. మన పవర్ మిర్రర్ కంట్రోల్స్ కానీ, లాక్ అన్లాక్ ఆఫ్ ది వెహికల్ కానీ, అండ్ మీరు అడ్జస్టబుల్ చేసుకోవాలన్నా ఆల్ కంట్రోల్స్ ఇన్ రైట్ హ్యాండ్ డోర్ ఇవ్వటం జరిగింది. సో ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళకి ఈజీగా ఆపరేట్ చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మనకి స్టీరింగ్ కంట్రోల్స్, స్టీరింగ్ పైన మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఈజీ టు ఆపరేట్ ద మ్యూజిక్ సిస్టమ్ వైల్ డ్రైవింగ్ ఆల్సో. అలాగే యాజ్ యూజువల్గా మనకి రైట్ సైడ్ లైటింగ్ కంట్రోల్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వైపర్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే హార్న్ కూడా చాలా నీట్గా సౌండ్ పర్పస్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకుందాం కదా ఫ్రెండ్స్, పుష్ బటన్ స్టార్ట్, కీ అవసరం లేకుండా మనం ఇంజిన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓన్లీ మనం కీని పాకెట్లో కానీ బ్యాగ్లో కానీ క్యారీ చేసుకోవాలి. అదే మనకి మనం జస్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మన కీ ఫాబ్ కనుక మనతో పాటు ఉంటే ఈజీగా ఆటోమేటిక్గా మనకి ఎప్పుడైతే మనం పుష్ బటన్ ప్రెస్ చేస్తామో మనకి ఇంజిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. గ్రాండ్ i10 నియోస్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్లో మనకి 8 inches ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రెగ్యులర్ యూఎస్బి ఆక్స్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. అలాగే నార్మల్గా ఈ సెగ్మెంట్లో 7 inch ట్రెండింగ్లో ఉంది, ఇప్పుడు 8 inch హ్యుండై గ్రాండ్ i10 నియోస్ అనేది వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మనం డాష్ బోర్డ్ చూసినట్లయితే కనుక చాలా నీట్గా డిజైన్ చేయడం జరిగింది. డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, అలాగే మీ క్రోమ్ యాసెన్స్ ఇవ్వటం జరిగింది ఫర్ ఏసీ వెంట్స్. ఏసీ వెంట్స్ కూడా చాలా ప్రీమియం లుక్తో ఉంది. నార్మల్గా మీకు ఓల్డ్ స్టైల్ ప్యాటర్న్ కాకుండా చాలా నీట్గా న్యూ ఫ్రెష్ లుక్ మాత్రం ఇందులో ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ గ్రాండ్ i10 నియోస్లో వైర్లెస్ మొబైల్ ఛార్జర్ కూడా ఇవ్వటం జరిగింది. యూజువల్గా మన కేబుల్స్ అవి పెడుతుంటే అప్పుడప్పుడు కొంచెం ఆడ్ లుక్, లేకపోతే చూడడానికి కొంచెం అనీజీగా, డ్రైవింగ్ కేబుల్స్ మనం ఎప్పుడైతే గేర్ షిఫ్ట్ చేస్తామో అప్పుడు కొంచెం అనీజీగా అనిపిస్తుంది. బట్ వైర్లెస్ ఛార్జర్ ఇవ్వటం అనేది ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ ప్రీమియం ఫీచర్ ఫ్రెండ్స్. అలాగే మీరు ఏసీ వెంట్స్ చూసినా కూడా చాలా ఫ్రెష్ లుక్, చాలా నీట్గా ప్రీమియంగా డిజైన్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే ఏసీ పొజిషన్ ఉందో, ఎఫ్ఏటీసీ అంటారు, ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ అని కూడా అంటారు. సో దాని డిజైన్ కూడా చాలా యాప్ట్గా సూట్ అయింది ఆ డాష్బోర్డ్కి. ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. అలాగే ఇక్కడ మేజర్గా మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ మొబైల్ వైర్లెస్ ఛార్జర్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది గ్రాండ్ i10 నియోస్లో. ఈ సెగ్మెంట్లో వేరే ఏ కార్కి ఈ ఫీచర్ లేదండి. ఇప్పటి వరకు ఓన్లీ యూఎస్బి పోర్ట్ ఉంటుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ సెగ్మెంట్ విల్ హ్యుండై నియోస్లో మనకి వైర్లెస్ మొబైల్ ఛార్జర్తో పాటు రెగ్యులర్ యూఎస్బి ఛార్జర్ ఇవ్వటం జరుగుతుంది. ఇది మనం ఇమ్మీడియట్గా ఏంటంటే ఒక 2-3 డివైజెస్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ వైర్లెస్ ఛార్జర్ అనేది చాలా ప్రీమియం ఫీచర్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మనం కూల్డ్ గ్లో బాక్స్ గురించి తెలుసుకుందాం. గ్రాండ్ i10 నియోస్లో మనకి కూల్డ్ గ్లో బాక్స్ ఇవ్వటం జరిగింది. దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైనా ఆల్రెడీ చిల్ ఉన్న బెవరేజెస్ కానీ, లేదంటే మెడిసిన్స్ కానీ, పెద్దవాళ్ళు ఎవరైనా లాంగ్ జర్నీస్కి వెళ్తున్నారు అండ్ రెగ్యులర్గా మెడిసిన్ యూజ్ చేసే వాళ్ళకి మెడిసిన్ కానీ, కిడ్స్ చాక్లెట్స్ కానీ, ఆల్రెడీ చిల్డ్ ఉన్న చాక్లెట్స్ కనుక మనం ఇందులో స్టోర్ చేసుకుంటే కనుక దీని ద్వారా ఏంటంటే మనకి ఏదైతే మనం టెంపరేచర్లో, అది కూలింగ్ టెంపరేచర్లో మనం దాన్ని అందులో స్టోర్ చేస్తామో ఆ టెంపరేచర్ అనేది ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి తెలుసుకుందాం. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మనకి చాలా నీట్గా స్పోర్టీగా డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఆర్పిఎం మీటర్ డిస్ప్లే అవుతుంది, అలాగే మొత్తం డిజిటలైజ్డ్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి స్పీడ్ కానీ అన్నీ మనకి డిజిటలైజ్డ్గా చూపిస్తున్నారు. చాలా స్పోర్టీ కార్లో ఉండే ఆ డిస్ప్లే లాగా ఇక్కడ మనకి ఇచ్చారు ఫ్రెండ్స్. అంతేకాకుండా మనం ఇందులో మనకి కార్ డోర్స్ ఓపెన్ ఉన్నా కూడా ఇందులో మనకి క్లియర్గా ఇమేజ్, యానిమేటెడ్ ఇమేజ్ లాగా మనకి ఇక్కడ చూపిస్తుంది.
చాలా నీట్గా దాన్ని డాష్బోర్డ్ మన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని డిస్ప్లే డిజైన్ చేయడం జరిగింది. అలాగే మనకి ట్రిప్ మీటర్ అని ఇలాంటి రెగ్యులర్గా ఉన్న అన్ని డిఫాల్ట్ ఫీచర్స్ అన్నీ మనం ఇందులో చూసుకోవచ్చు. అలాగే మన ఫ్యాక్టరీ సెట్టింగ్స్ కూడా మనం ఇందులో సెట్ చేసుకునే ఒక ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బూట్ స్పేస్ గురించి తెలుసుకుందాం. మనకి డిక్కీలో ఎంత స్పేస్ వస్తుంది? నార్మల్గా మనకి 260 లీటర్స్ కంపెనీ క్లెయిమ్ బూట్ స్పేస్ వస్తుంది. అలాగే మనం రేర్ సీట్ ఫోల్డ్ చేసుకోవచ్చు, దాని ద్వారా మనకి ఇంకా అడిషనల్గా ఎక్స్ట్రా స్పేస్ కూడా వస్తుంది. మనకి ఇక్కడ రేర్ టైర్ వచ్చేసి నార్మల్ రెగ్యులర్ స్టీల్ వీల్ ఇవ్వడం జరుగుతుంది టైర్తోని. మనకి ఏదైతే 4 టైర్స్ అలాయ్ వీల్స్ వస్తున్నాయి. దాంతోపాటు మనకి టూల్ కిట్ కూడా ఇక్కడ కంప్లీట్ చేంజ్ చేసుకోవడానికి డ్రైవర్ టూల్ కిట్స్ కూడా ఇందులో ఉంటుంది. మనం ఇప్పుడు హ్యుండై గ్రాండ్ ఐటెన్ నియోస్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. అలాగే మనకి ఈ గ్రాండ్ ఐటెన్ నియోస్ మనకి పెట్రోల్ అండ్ డీజిల్ వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. అలాగే పెట్రోల్లో మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ ఆటో ట్రాన్స్మిషన్లో అవైలబుల్ ఉంది. సో పెట్రోల్లో మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చి 1.2 లీటర్ 4 సిలిండర్ కప్ప BS6 పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది. విత్ 81 BHPతో 130 Nm టార్క్తో వస్తుంది. అలాగే 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ దీని మైలేజ్ వచ్చేసి మనకి 20 km/L కంపెనీ క్లెయిమ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్ గ్రాండ్ నియోస్ గురించి. సో మీ అందరికీ ఈ వెహికల్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఫాలో చేయండి. మీకు ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్ కానీ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అంతేకాకుండా మీరు కనుక ఈ వెహికల్ నచ్చి మీరు ప్లాన్ చేయాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మేము సేల్స్ కన్సల్టెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ పెడుతున్నాము. మీరు ఇంట్రెస్టెడ్ అయితే కనుక మీరు తప్పకుండా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్.